హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పీనట్ కోకోనట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి మీ దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు ఘాటు ప్రకారంగా కొన్ని పచ్చిమిరపకాయలు వేసి కొంచెం దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయల్లోకి ఒక కప్పు కొబ్బరి వేసి కొంచెంసేపు వేయించండి. ఇలా వేయించి పెట్టిన మిశ్రమాన్ని కొంచెంసేపు చల్లారనిచ్చాక ఒక మిక్సీ బ్లెండర్లోకి తీసుకోండి. దీంట్లోకి ఒక కప్పు వరకు నేను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు అప్పటికప్పుడు పల్లీల్ని వేయించి వేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు వేయించిన శనగపప్పు వేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను జీలకర్ర, అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా బ్లెండ్ అయిన మిశ్రమంలోకి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి చట్నీ వచ్చాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీలోకి తాలింపు ఎలా వేయాలో చూద్దాం. తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా వేయించి పెట్టుకున్న తాలింపుని మనం ముందుగా తయారు చేసిన చట్నీలోకి మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మన పీనట్ కోకోనట్ చట్నీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు వ్లాగ్స్. థ్యాంక్ యూ.